తీయాలి. టేబుల్ అవి కొనలు ఎట్ట కట్ చేశారు చూడు, బ్లేడ్ పట్టి కట్ చేసేదేమో. ఫీజులు వీక్ కానీ మీకు వేసే కరెంట్ రాదు కదా. ఇప్పుడు దానికి మరి ఓడ వచ్చే వరకు అంటేనా మరి అది ఈ సెట్ పీక్ డబ్బా తెరవేసి మోటార్ బంద్ చేసేది. ఫీజు ఫీజు పడేసేది, ఇక వైర్ కట్ చేసేది. ఇట్లా కట్ చేసుకోపోతుంది కలా మోటార్ అట్లా కట్ చేసుకుంది ప్రతిసారి మూడు నెలలు నాలుగు నెలలకు ఒకసారి. ఇదే కథ నుంచి కట్ చేసుకోపోయారు రే, ప్రతిసారి ఇంతే కట్ చేసుకుంటా పోతున్నారు. ఇప్పుడు ఎన్నో సార్లు ఇక ఇది ఇంకా పోపు లోపల కట్ చేస్తలేవు, ఈడే కట్ చేస్తుర్రు. సరే ఏమైనా అని చర్యలు తీసుకుంటే బాగుంటుండే పోలీస్ వారు. ఇగో మేమా అదేనండి పంట పంట నుక్సాన్ అవుతుంది సార్. మన పక్క దిమా ఖరాబ్ ఉన్నాయి. పీకుడు పెట్టుడు పీకుడు పెట్టుడు తీయాది ఆ డబ్బా మోటార్ మిగిలి అందరు. ఇప్పుడు మోటార్ మిగిలి నడే మామ నాది మేలే సుట్లా మొండి మిగిలింది, లేకుంటే మెకానిక్ మళ్ళీ మళ్ళీ బ్యాంక్ ఏం చేయాలి? మళ్ళీ మోటార్ వీకాల లేవట్లా సార్. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎల్లకాలం ఇట్లా డబ్బల వల్ల కొట్టుడు చేసుడు సరే ఒకటి చెప్తున్నా. 150 ఫీట్ల వచ్చిన అట్లకు పీసులు అవన్నీ మోటార్ పెట్టి ఎత్తుకపోతే ఇట్లయింది సార్. ఈడే చూసుకో సార్, కావాలంటే ఇక్కడ చూడు. కొత్త గేమ్ మొన్న మొన్న ఇచ్చినంత కొడితే చూడు ఇట్లా కొడుకో. ఏం కాదు కనబడద్దు దిమాగ్ ఖరాబ్ లాంటిపోతుంది దానికి. సార్ ఇక మేము పుట్టం పోతాను ఇప్పుడు. ఇక పుట్టం సార్ తుకం పోతాను వచ్చిన ఇప్పుడు మోటార్ వైర్ కోసుకపోయారు పీకాల పెట్టాలంటే మళ్ళా మొన్న ఎల్టెల్కి ఇచ్చాడు డబ్బా అభిబంతా అక్కడ చేసారు. మళ్ళా బాధ అనక మళ్ళీ పిడి చేసిన మళ్ళీ వాళ్ళు వస్తాను తుకం పోతాను అచ్చిళ్ళకు కాలములు కత్తారే పడిన ఇప్పుడు అత్త అట్లకు మా అన్న పోయిండు పోయి మళ్ళీ కథ అయిపోయింది. ఇప్పుడు నాకు బగ్గ బాధ అనిపిస్తుంది. ఎల్టెల్కి మోటార్ ఇచ్చాడు డబ్బా అంతా మళ్ళీ అది మళ్ళీ మళ్ళీ పెట్టేసిన. ఇప్పుడు నాకు వైర్ కావాలా, ఇప్పుడు మళ్ళీ మెకానిక్ కావాలా, ఇవన్నీ పంట నుకసం చెప్తారు సార్. మాకు అక్కడ పోతే దయచేసి మీరు అందరు చెద తీసుకొని ఇక్కడ ఇవన్నీ తీసుకురు సారు. తగిలి వాడు బాగా తగిలి ఉన్నది. మళ్ళీ రోడ్డుకునే కోసుకుపోతారు, లోపలికి కోసుకుపోతారు సార్. ఇవన్నీ ఒక్కొక్కరు కాంపిటీ ఇవ్వలేము సార్. ఇప్పుడు ఇస్తున్నాం. నమస్కారం సార్, నా పేరు సత్యనరేష్. మాది ఏనేంగుట్ట సైడ్ తోట ఉంటుంది, ఆర్మూరు పెరికిడి దుబ్బ మా తోట. ప్రతి పంటకు వైర్ కేబుల్ వైర్ కట్ చేసుకోపోతున్నారు. ఈ ప్రస్తుతానికి అయితే 4 ట్రాన్స్ఫార్ సంబంధించిన కేబుల్ వైర్ కనీసం 80 నుంచి 100 మోటార్ కేబుల్ వైర్ కట్ చేసుకపోయారు. మోటార్ ఇప్పుడు సంవత్సరంలో 2 మోటార్ ఎత్తుకపోయారు సార్. మాకు వాటర్ తక్కువ ఉండి ఇరిగేషన్ వల్ల రిక్వెస్ట్ చేసి మోటార్ పెట్టుకుంటే ఆ మోటార్ కూడా ఎత్తుకపోతారు సార్. ఇప్పుడు 80 నుంచి 100 మోటార్ కేబుల్ వైర్ కట్ చేసుకపోయారు. తుకాలు పోసే టైం ఇప్పుడు సార్. పొద్దున వచ్చే వరకు అంటే కనీసం 80 మోటార్ వైర్ కట్ చేసుకపోయారు. ఈ ఏరియా ఏనం పెరికిడి దుబ్బ అంటారు, ఏనంగుట్ట సైడ్ ఉంటుంది. ఈరోజు కట్ చేసుకపోయారు. దానికి ఒక్కొక్క మోటార్కి వైర్ తీసుకపోతే 5 మీటర్ నుంచి 6 మీటర్ అంటే దానికి ఒక 1,000 ప్లస్ మన మెకానిక్ని తీసుకొచ్చి లేవట్టి మళ్ళీ దాన్ని జాయింట్ చేయాలంటే ఆ మెకానిక్ ఒక 1,500-2,000 రూపాయలు తీసుకుంటారు సార్. ఇట్లా ప్రతి పంట పంటకు మేము ఇట్లా భరిస్తే ఎట్లా సార్? ఇక్కడనే డే అండ్ నైట్ ఇక్కడనే ఉండాల్సి వస్తుంది మేము. కొద్దిగా పోలీసు వారు ఏమైనా చర్య తీసుకొని మాకు కొద్దిగా సహాయం చేయగలుగుతారని మనం